Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Amaravathi Yatra, TDP Putti Munchanunda Chandrababu Vyuhalaku, Padana Tagadam Kavachu, Parisatala Prabhavam Avachu Karana Edaina, TDP ki, Varsa Shakula Tagaltune Unnai Gata Ennikalalo, Vatami Tarvata, Aa Party ki, Anni Pratikula Parisitule Edaravutunnai అపర చాణిక్యుడిగా పేరొందిన చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా అది పార్టీకి పెను నష్టాన్నే కలిగిస్తోంది. ఫలితంగా పార్టీ వరుసగా అన్ని ఎన్నికల్లో ఓడిపోతూనే వస్తోంది. అంతేకాదు పార్టీ భవిష్యత్తునే ప్రశ్నార్థకంగా మారుస్తోంది. ఉదాహరణకు రాజధాని అమరావతిపై చంద్రబాబు తీసుకున్న నిర్ణయం పార్టీకి పెను శాపంగా మారుతోంది. జగన్ అసెంబ్లీలో 3 రాజధానులు ప్రకటించిన వెంటనే చంద్రబాబు అమరావతి రాగం అందుకున్నారు. రైతులతో కలిసి అమరావతి ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ ఉద్యమం కోసం జోలెపట్టి మరీ నిధులు సేకరించారు. వివిధ కీలక సందర్భాల్లో చంద్రబాబు, లోకేష్ ఉద్యమంలో పాల్గొని రైతులకు అండగా నిలిచారు. అయితే అమరావతిని అక్రమాల పుట్టగా అభివర్ణిస్తూ వచ్చిన వైసీపీ దానిని తిప్పికొట్టడం మొదలుపెట్టింది. ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ రాజకీయంగా మాత్రం నిత్యం రగులుతూనే ఉంది. అమరావతి భూ కుంభకోణంతో చంద్రబాబు ఒకే సామాజిక వర్గానికి మేలు చేసే పన్నాగం పన్నారని వైసీపీ మొదటి నుంచి ఆరోపిస్తూనే ఉంది. గత ఎన్నికలలో ఈ ప్రచారం బాగానే ఫలించింది. ఫలితంగా అమరావతి రాజధాని పరిధిలోని మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాలలో వైసీపీ విజయం సాధించింది. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఇదే రిజల్ట్ రిపీట్ అయింది. అంటే చంద్రబాబు అమరావతి ధనికుల కోసమే అంటూ వైసీపీ చేసిన ప్రచారాన్ని ప్రజలు నమ్మారని అర్థమవుతోంది. చంద్రబాబు ఎప్పుడైతే అమరావతి రాగం అందుకున్నారో అప్పుడే విశాఖపట్నం, కర్నూలు ప్రాంతాల్లో ఆయనపై వ్యతిరేకత మొదలైంది. 52 నియోజకవర్గాల రాయలసీమలో టీడీపీకి కేవలం 3 స్థానాలే దక్కాయి. చంద్రబాబు, బాలకృష్ణతో పాటు పయ్యావుల కేశవ మాత్రమే విజయం సాధించారు. దీనిని బట్టి చంద్రబాబు అమరావతికి మద్దతు ఇవ్వడం వల్ల అక్కడ టీడీపీ కొత్తగా కోల్పోయేదేమీ లేదు. ఎటొచ్చి ఉత్తరాంధ్రలో ఇది పార్టీకి పెను శాపంగా మారనుంది. చంద్రబాబు అమరావతి ఉద్యమానికి మద్దతు ప్రకటించగానే ఉత్తరాంధ్ర టీడీపీలో ప్రకంపనలు మొదలయ్యాయి. ఇప్పుడు తాజాగా అమరావతి పాదయాత్ర టీడీపీకి ఉత్తరాంధ్రలో భారీగా దెబ్బకొట్టే పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి టీడీపీకి ఆ మాత్రం సీట్లు వచ్చాయంటే అది ఉత్తరాంధ్ర నుండే. 3 జిల్లాల నుంచి 6 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ వచ్చారు. విశాఖ పొరుగున ఉన్న తూర్పుగోదావరి జిల్లా నుంచి 4 ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలు టీడీపీకి కంచుకోటగా ఉంటున్నాయి. చంద్రబాబు అమరావతికి మద్దతు ఇవ్వడంతో ఇప్పటికే ఉత్తరాంధ్రలో టీడీపీకి తీవ్ర నష్టం జరిగింది. అమరావతి పాదయాత్రకు టీడీపీ మద్దతు బహిరంగ రహస్యమే. ఇప్పుడు అమరావతి పాదయాత్రకు కౌంటర్గా ఉత్తరాంధ్ర పాదయాత్ర ప్రారంభం కానుండటంతో అది టీడీపీపై తీవ్ర ప్రభావం చూపనుంది. స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర జరుగుతుందని అంటున్నారు. అయితే దీని వెనుక వైసీపీ ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఈ ఉద్యమం ఊపందుకుంటే అది రాజకీయంగా టీడీపీకి తీవ్ర నష్టం కలిగిస్తుందనడంలో సందేహం లేదు. ఉత్తరాంధ్రలో టీడీపీ పరిస్థితి ఇప్పటికే అంతంతమాత్రంగా ఉంది. ఇప్పుడు అమరావతి పాదయాత్రకు పోటీగా ప్రారంభం కానున్న ఉత్తరాంధ్ర పాదయాత్రలో టీడీపీ టార్గెట్ అవుతుందనడంలో సందేహం లేదు.